హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిటరీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మనం ఏ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకి కొన్ని అయితే అప్డేట్స్ అయితే వచ్చేసాయి వాటి గురించి వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి ముందుగా వచ్చేసి మనకి ఎస్ఎస్ఈ జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటిది మెడికల్ కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ కి మనకి అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుందన్నమాట ఈ యొక్క అడ్మిట్ కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాము ముందుగా వచ్చేసి మీరు అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేశాక మీకు అయితే ఇక్కడ ఏదైతే ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ సంబంధించిన మెడికల్ ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అడ్మిట్ కార్డ్స్ లింక్ అయితే ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేయకనే మీకు అయితే పైకి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు రూల్ నెంబర్ అడుగుతుంది అండ్ అదే విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి క్యాప్స్ ఎంటర్ చేసేసి అవ్వచ్చు లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ రోల్ నెంబర్ ఏదైనా మీరైతే లాగిన్ అయిపోయి డీటెయిల్స్ ఇచ్చేసి మీకు అయితే అడ్మిట్ కార్డ్ అయితే అనమాట సో వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా నేను సపరేట్గా అయితే ఒక వీడియో అయితే చేస్తాను ముందుగా ఈ ఒక అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే పెట్టుకోండి లింక్ డైరెక్ట్గా టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను అయితే టెలిగ్రామ్ లింక్ మీకు అయితే డిస్క్రిప్షన్ లాంటి కామెంట్లు ఇస్తాను లేదా టెలిగ్రామ్కి వెళ్ళి యూ ఛానల్ అని సెర్చ్ చేసినా అక్కడ వస్తుంది అక్కడ నుంచి జాయిన్ అవ్వండి అక్కడ మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇక్కడ నేను చెప్పినా చెప్పకపోయినా అక్కడ మీకు ఫాస్ట్గా తెలుస్తుంది అనమాట ఎనీవే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ లోనే ఎంటీఎస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది కదా అది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ప్రతిసారి నేనైతే మీకు ఒక అలర్ట్ అయితే చేస్తున్నాను అలాగే మనకి ఈసారి మళ్ళీ ఏది ఎస్ఎస్సి వాళ్ళే ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ట్వంటీ ఫస్ట్కి లాస్ట్ డేట్ ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత త్వరగా అప్లికేషన్ అయితే చేసుకోండి మేము డేట్ ఎక్స్టెండ్ అటువంటిది అయితే చేయము అండ్ అప్లికేషన్ తీసుకునేటప్పుడు అన్ని క్లియర్గా చూసుకోండి అని చెప్పడం జరిగిందనమాట అండ్ కాబట్టి మీరు ఏంటంటే ఇంకా మీరు లేట్ చేయకుండా త్వరగా అప్లికేషన్ అయితే చేసుకోండి ఇంకా అప్లికేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైనా కానీ ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దారు వచ్చేసి మనకి ఇది టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా చేసుకోవచ్చు జాబ్ అనేది అద్భుతంగా ఉంటుంది మీకు ఎటువంటి ప్రెజర్ ఉండేది అయితే కాదు చాలా రిలాక్స్గా ఉంటుంది మీకు ఎటువంటి అంతా కూడా ప్రొఫైల్ అంటే జాబ్ ప్రొఫైల్ అంతా కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీ కూడా అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఫ్యూచర్లో చాలా ఉన్నాయి కాబట్టి అప్లికేషన్ అయితే చేసుకోండి ఓకేనా అండ్ ఎస్ఎస్సీ ఎంటీఏ సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జి యాప్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బెస్ట్ ఫ్యాకల్టీస్ తోటి క్లాసెస్ ఉంటాయి క్లాసెస్ తప్ప మీకు చాటర్ టెస్టులు గ్రాండ్ టెస్టులు స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్ ఇలా ప్రతిదీ ఉంటాయి తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో కూడా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డు నోటిఫికేషన్ అనేది ఈ యొక్క మంత్ లో అయితే రావడం జరుగుతుంది అనమాట దీనికి చాలా సార్లు కూడా అయితే నేనైతే చెప్పడం జరిగింది మీరు కొంచెం ఎక్కువగా అంటే నేను వచ్చి ప్రతిసారి ఏంటంటే అప్డేటెడ్గా చెప్తున్నాను అంటే ఇప్పుడు వచ్చేది కూడా రానున్నది కాబట్టి మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అయితే దీనికి నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోంది కోర్స్ అటు డీబీ వచ్చేసి టెన్త్ బేస్ అండ్ అదేవిధంగా జీడీ వచ్చేసి ఇంటర్మీడియట్ బేస్ కాబట్టి మీరు దీనికైతే అప్లికేషన్ అయితే తీసుకోండి స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి మనకైతే ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది లాస్ట్ ఏజ్ వచ్చేసి మినిమమ్ ట్వంటీ టూ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏసీస్ వరకు ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇస్తారనమాట కాబట్టి దీనికి ఇబ్బంది ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గెటివ్ ఛాన్సెస్ అయితే ఉంటుంది అండ్ అదే విధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా మనకైతే నోటిఫికేషన్ అయితే రానుంది అనమాట త్వరలో ఈ మంత్ లో మనకైతే అప్డేట్ అయితే వస్తుంది దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ ఇవన్నీ కూడా అయితే అనమాట ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే మనకి సైన్స్ ఉంటుంది అదర్ దెన్ సైన్స్ ఉంటుంది సైన్స్ అంటే ఓన్లీ ఎంపీసీ వాళ్ళు చేసుకుంటారు అదర్ దెన్ సైన్స్ అయితే ఇంటర్ ఎన్ని గ్రూప్ చేసుకుంటారు అనమాట అండ్ ఏదైతే సైన్స్ అని చెప్పే కదా దీనికి డిప్లొమా వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మనకైతే చాలా వేకెన్సీ అయితే ఉండటం జరిగింది అండ్ ఇండియన్ ఫోర్స్ నుంచి బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను అనమాట అండ్ అదేవిధంగా ఇంకా రానున్న వాటిలో సిఆర్పిఎఫ్ కానీ ఇది మనకి ఆ రైల్వే కానీ ఇలా చాలా వేకెన్సీస్ ఉంటాయి కానీ మీరు ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అనేది మన దగ్గర ఉంటే నేను ప్రతిసారి చెప్తాను సబ్జెక్ట్ అనేది మన దగ్గర ఉంటే వచ్చిన నోటిఫికేషన్స్లలో ఏ ఒక్క నోటిఫికేషన్ అయినా కానీ మనం ఈజీగా క్రాస్ చేయొచ్చు అన్ని కామన్ సిలబస్ ఉంటుంది కదా అర్థమేటిక్ రీజనింగ్ జీకే ఇంగ్లీష్ జనరల్ సిలబెస్ జనరల్ అవేర్నెస్ కామన్గా ఉంటుంది ఇంకా సో వీటినే కదా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే ప్రతిసారి మనం ఒక కొంత కొంత సిలబస్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అన్ని కవర్ చేసి మళ్ళీ తర్వాత ఒకసారి రివిజన్ చేసి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఒకసారి కవర్ చేసి రివిజన్ చేసి ఇలా మనము నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోగలిగితే ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయగలిగితే మనం దేనికైతే ప్రిపేర్ అవుతున్నామో దాంట్లో వచ్చే స్టాండర్డ్స్ ఎంత వస్తుంది ఏ స్టాండర్డ్లో అడుగుతున్నారు మనకి ఏ టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్స్ వస్తున్నాయని మనం ఒక ఎనాలిసిస్ చేయగలగాలి ఓన్ ఓన్గా ప్రిపరేషన్ అనేది మనకు రావాలి మనం కష్టపడాలి ఇప్పుడే ఈ ఏజ్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ రావడం కష్టం అవుతుంది కాబట్టి ఉన్న ఏజ్ని యుటిలైజ్ చేసుకోండి ఎట్టి పరిస్థితులలో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది లేక ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నా కానీ ఏజ్ లేక చాలామంది కూడా డిసప్పాయింట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లీస్ట్ ఏదో ఒక కైనా రాబోతుందా అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారిలో కూడా కాబట్టి దయచేసి టైంని వేస్ట్ చేసుకోకూడదు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మా నుండి మీకు ఎప్పటికీ సపోర్ట్ ఇస్తాము యాప్ డౌన్లోడ్ చేసుకొని అప్పటి నుంచి తీసుకొని ప్రొసీడ్ అవ్వండి ఓకేనా ఎనీవే నెక్స్ట్ వచ్చేసి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ప్రతిదీ అయితే ఛానల్ అయితే చెప్తాను ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం మీ ఇన్ఫర్మేషన్ అండ్ టెలిగ్రామ్ ఫాలో అవ్వండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్